హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అమ్మ మ్యాజికల్ రెసిపీస్. ఎలా ఉన్నారండి అందరూ? నేను చాలా బాగున్నాను, మీరు కూడా బాగున్నారా ఫ్రెండ్స్? మళ్ళీ ఇంకొక వీడియోతో అయితే మీ ముందుకు వచ్చేసాను. సాయంత్రం అయిందంటే మనం ఈవినింగ్ టైం స్నాక్స్ ఇలాంటివి చేసుకుంటూ ఉంటాం కదా, అవి ఎప్పుడు రొటీన్గా కామన్గా పునుగులు, ఇడ్లీ పిండితో, దోశ పిండితో అలా వేస్తూ ఉంటాం కదా. అలా కాకుండా నేను ఈరోజు డిఫరెంట్గా మీకు, నేనైతే మీకు ఈ వీడియోలో పునుగులు అనేవి వేసి చూపిస్తున్నాను. చాలా యమ్మీగా టేస్టీగా ఉంటాయి. తప్పకుండా మీరు ఒకసారి ఈ వీడియో చూసి ఇంట్లో అయితే ట్రై చేయండి, మీ పిల్లలకి కూడా పెట్టండి, ఇంట్లో వాళ్ళందరికీ కూడా బాగా నచ్చుతాయి. వేడివేడిగా ఇవి తింటే కనుక ఎంతో టేస్టీగా యమ్మీగా ఉంటాయి. దానికన్నా ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకెందుకు లేటు, మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. మీకు వీడియో చూస్తుంటేనే అర్థమైపోతుంది కదా, ఇదైతే పన్నీరు. నేను పన్నీరుతోనే మీకు పునుగులు అనేది ఎలా వేయాలో అనేది చూపిస్తున్నాను. నేను మీకు ఫస్ట్ ఇలా పన్నీర్ తీసుకుని పన్నీర్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. మీరు పన్నీర్ పీసెస్ చేసుకునేటప్పుడు అన్నీ ఈవెన్గా కట్ చేసుకోండి, అప్పుడు మనకి పునుగులు అనేవి బాగా టేస్ట్గా వస్తాయి. పన్నీర్ పునుగులు మీరు ఎప్పుడైనా ఇంట్లో ట్రై చేశారా, ఎంత బాగుందంటే అసలు పిల్లలకి ఈ టేస్ట్ అయితే బాగా నచ్చుతుంది. ఇలా మీరు ఫస్ట్ పన్నీర్ని తీసుకుని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. చాలా ఈజీగా అయిపోతుందండి, చాలా సింపుల్గా కూడా. అలానే పన్నీర్ అంటే ప్రోటీన్ ఉంటుంది కదా, పిల్లలకి మనము డైరెక్ట్గా పన్నీర్ ఇచ్చేస్తే తినరు కదా, అలాంటప్పుడు మనం ఇలాంటి డిఫరెంట్ డిఫరెంట్ స్నాక్స్ వేసేస్తే వాళ్ళు తినడానికి కూడా ఇష్టపడతారు. చూసారు కదా, ఈ షేప్లో మనం అన్నీ ఈవెన్గా మనం పీసెస్ అనేవి కట్ చేసుకుంటే మనము పన్నీర్ పునుగులు వేసుకోవడానికి ఈజీగా వచ్చేస్తాయి. ఇలా మొత్తం పన్నీర్ని అంతా ముందుగానే మీరు కట్ చేసుకొని పెట్టుకోవాలండి. ఇలా పన్నీర్ని అంతా ముక్కలను కట్ చేసుకొని పెట్టుకున్న తర్వాత ఇప్పుడు మిగిలిన ప్రాసెస్ ఏంటో చూద్దాం. ఇప్పుడు ఈ పన్నీర్ పునుగులు కావాల్సినవి ఏంటో చూద్దాం. దానికోసం ముందుగా నేను ఒక కప్పు మైదా తీసుకుంటే మీరు అరకప్పు కార్న్ఫ్లోర్ తీసుకోండి. తర్వాత దాంట్లోకి స్పైసెస్ అనేవి యాడ్ చేస్తాము. అల్లం చిన్నలపాయ పేస్టు, కారము, సాల్ట్, ధనియాల పొడి, గరం మసాలా, కొంచెం పసుపు, అలానే పెరుగు, ఒక లెమన్, ఇవన్నీ తీసుకొని ముందుగానే రెడీగా పెట్టుకుని ఉంచుకోండి. ఆ తర్వాత ఇప్పుడు ఒక బౌల్ తీసుకుని, ఇందాక మనం పన్నీర్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాం కదా, ఇప్పుడు ఆ పన్నీర్ ముక్కలను అయితే ఈ బౌల్లో వేసేసుకోవాలి. దీంట్లో వేసుకున్న తర్వాత స్పైసెస్ అన్నీ యాడ్ చేసుకోండి. సాల్ట్ ఏమో టేస్ట్కి తగ్గట్టు, అలానే కారం కూడా మీ టేస్ట్కి తగ్గట్టు యాడ్ చేసుకుని, దాంట్లోనే ఒక హాఫ్ టీ స్పూన్ ధనియాల పొడి, ఒక హాఫ్ టీ స్పూన్ గరం మసాలా, ఒక పావు టీ స్పూన్ పసుపు, ఇవన్నీ వేసుకున్న తర్వాత దీంట్లోకి ఒక 1 టేబుల్ స్పూన్ అల్లం చిన్నులపాయ పేస్టు, ఇవన్నీ స్పైసెస్ అన్నీ ఒకదాని తర్వాత ఒకటి వేసేసుకుని, ఇవైతే పన్నీర్కి పట్టేంతవరకు మీరు ఫస్ట్ అయితే పన్నీర్కి ఇవన్నీ ముక్కలకి పట్టాలి కదా, బాగా కలిపేసుకోవాలి. ఇలా అల్లం చిన్నులపాయ పేస్ట్ కూడా వేసుకున్న తర్వాత ఒకసారి వీటన్నిటిని బాగా కలిపేసుకోండి. ఇలా కలిపేసుకున్న తర్వాత ఒకసారి కనుక మీరు ఇలా చేసుకున్నారు అంటే కనుక ఎప్పుడు కూడా ఇలానే చేసుకుంటారు. మీరు చూసారు కదా, మనం వేసుకున్న స్పైసెస్ అన్నీ పన్నీర్కి అయితే, పన్నీర్ ముక్కలకి అయితే పట్టేసినాయి కదా. ఇలా పన్నీర్ ముక్కలకి పట్టేసిన తర్వాత దీంట్లోకి మనం పెరుగు అయితే యాడ్ చేసుకుంటామండి. పెరుగు అనేది మీరు ఎక్కువ యాడ్ చేసుకోవాల్సిన అవసరం లేదు, ఒక 2 స్పూన్లు పెరుగు వేసుకుంటే సరిపోతుంది. అంతకుమించి ఎక్కువ వేసుకుంటే కూడా టేస్ట్ అనేది బాగోదు. అందుకే అని చెప్పి కరెక్ట్గా ఎగ్జాక్ట్గా మీరు ఒక 2 స్పూన్స్ పెరుగు అనేది వేసుకుని ఒకసారి దీని అంతటిని మళ్ళీ బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇందాక చెప్పాను కదా, ఒక కప్పు మైదా పిండి, అలానే ఒక 1/2 కప్పు కార్న్ఫ్లోర్, ఇవి రెండు కూడా ఇప్పుడు దీంట్లోకి అయితే యాడ్ చేసుకోవాలండి. ఫస్ట్ 1 కప్పు మైదా పిండి వేసుకోవాలి. ఇలా 1 కప్పు మైదా పిండి వేసుకున్న తర్వాత దాంట్లోనే ఇంకొక 1/2 కప్పు కార్న్ఫ్లోర్, ఇవి రెండు వేసుకోవడం వల్ల మనకి పన్నీర్ పునుగులు అనేవి క్రిస్పీగా, అలానే లోపలేమో పన్నీర్ మనకి తగులుతూ చాలా టేస్టీగా ఎమ్మీగా వస్తాయండి. ఇవి రెండు కూడా వేసుకున్న తర్వాత ఇవి ఒకసారి బాగా కలుపుకొని, వాటర్ కూడా మీరు ఎక్కువగా కలుపుకోవద్దు, వాటర్ కొంచెం పోసుకుని కలుపుకుంటే సరిపోతుంది. మరి ఎక్కువగా జారుడుగా వాటర్ పోసుకొని కలుపుకుంటే కనుక మనకి పన్నీర్ పునుగులు వేసుకోవడానికి రావు. అందుకని చెప్పి కొంచెం కొంచెంగా పోసుకుంటూ దీన్ని కలుపుకుంటే సరిపోతుంది. మనం పునుగులకి బ్యాటర్ని ఎలా అయితే ప్రిపేర్ చేసుకుంటామో సేమ్ ఆ కన్సిస్టెన్సీలో మనం కలుపుకుంటే సరిపోతుంది. చూసారు కదా, ఇలా మనకి ఈ బ్యాటర్ని మనం ఇలా ప్రిపేర్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా పన్నీర్ కూడా మనకు అంతా ఈవెన్గా ముక్కలు కట్ చేసుకుని పెట్టుకుంటే మనం కుక్ చేసుకునేటప్పుడు కూడా ఈజీగా వస్తుందండి. ఇలా మొత్తం రెడీ చేసుకుని పెట్టుకున్న తర్వాత ఒక 10 మినిట్స్ దీన్ని పక్కన పెట్టుకుని ఉంచుకుంటే మనము పన్నీర్ పునుగులు వేసుకోవడానికి ఈజీగా వచ్చేస్తుంది. ఇలా 5 మినిట్స్ మీరు పక్కన పెట్టేసుకున్న తర్వాత పునుగులు అని చెప్పాను కదా,
దానికోసం మనము డీప్ ఫ్రై కోసం ఇవన్నీ రెడీ చేసుకోవాలి కదా. ఈలోపు దీన్ని పక్కన పెట్టుకుని ఉంచేసుకున్నాము. అలానే మీకు ఇష్టమైతే కనుక పచ్చిమిరపకాయలు కూడా వేసుకోండి, టేస్ట్ అనేది బాగుంటుంది. కానీ పిల్లలకి ఇచ్చేటప్పుడు మాత్రం పచ్చిమిరపకాయలు అనేవి పక్కన పెట్టేస్తే సరిపోతుంది. ఇప్పుడు ఆ తర్వాత ఒక స్టవ్ మీద పాన్ పెట్టుకుని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకుని, ఆయిల్ వేడయ్యే లోపల మనం ఇందాక 5 మినిట్స్ పన్నీర్ని అయితే అన్నీ కలుపుకొని పెట్టుకున్నాం కదా, ఇప్పుడు మనకి ఆయిల్ అనేది ఫ్రై అయిపోయింది. దీంట్లోకి మీరు పన్నీర్ని ఒక్కొక్కటిగా తీసుకుని వేసుకోండి. బ్యాటర్తో ఎక్కువ వేసుకోకుండా ఎక్కువ పన్నీర్ వచ్చేలాగా మీరు వేసుకుంటే సరిపోతుంది. అందుకే చెప్పాను, మనం పిండి అనేది జారుడుగా కలుపుకోకుండా ఉంటే మనం ఇలా పన్నీర్ పునుగుల్లాగా వేసుకోవడానికి వచ్చేస్తుంది. మనం తినే ప్రతి బైట్లోనూ పన్నీర్ అనేది వస్తుందండి. ఇది ఎంత బాగుందంటే అసలు చెప్పలేను, టేస్ట్ అయితే ఎంత బాగుంది. ఒకసారి మీరు తప్పకుండా దీన్ని ఇంట్లో అయితే ట్రై చేయండి. ఇలా మనం పన్నీర్ మనం రెడీ చేసుకున్నదంతా ఒక్కొక్కటిగా వేసుకుంటే లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు దీన్ని ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. చూసారు కదా, తొందరగానే మనకి ఇది కుక్ అయిపోతుంది. పన్నీరే కదా, పన్నీర్ తొందరగా మనకి ఈజీగా ఎక్కువ టైం కూడా పట్టదు కుక్ అయిపోతుంది. చూసారు కదా, ఎంతో ఎమ్మీ అయిన టేస్టీ అయిన పన్నీర్ పునుగులు అయితే రెడీ అయిపోయినాయి. ఎప్పుడు మనం ఇడ్లీ పిండి దోశ పిండి వీటిలతో చేసుకుంటూ ఉంటాం కదా, ఇంకెందుకు లేటు. మీరు కూడా ఒకసారి ఈ పన్నీర్ పునుగులను అయితే ఇంట్లో ట్రై చేసి ఈ టేస్ట్ని అయితే ఎంజాయ్ చేయండి. మా అమ్మాయికి అయితే ఈ పన్నీర్ పునుగులు అయితే బాగా నచ్చేసినాయి. పిల్లలకైతే ఈ పన్నీర్ పునుగుల టేస్ట్ అనేది బాగా నచ్చుతుంది. వాళ్ళు ఒక్కసారి మీరు ఇలా చేసి ఇవ్వండి, ఇంకెప్పుడు మిమ్మల్ని పన్నీర్ పునుగులు స్నాక్స్ ఏం కావాలి అంటే ఇదే కావాలి అని అడుగుతారు. అంత టేస్టీగా ఉంటాయి. చూస్తుంటే మామూలు పునుగుల్లాగా ఉన్నాయి కదా, చిన్న చిన్న మైసూర్ బొండా వేసుకుంటే ఎలా ఉంటుందో అలా ఉంది కదా. కానీ ఇవి పన్నీర్తో వేసాము అని మనం చెప్తే కానీ తెలియదు, వాళ్ళు తింటే కానీ తెలియదు. మన ఇంటికి ఎవరైనా వచ్చినా కూడా ఎప్పుడు ఒకటి ఇలాంటి పునుగులు ఇలాంటివి కాకుండా అప్పుడప్పుడు ఇలా డిఫరెంట్గా పన్నీర్తో కూడా వేసివ్వండి. చాలా ఎమ్మీగా, చాలా టేస్టీగా, చాలా డిఫరెంట్గా అనిపిస్తాయి వాళ్ళకి కూడా. వావ్ పన్నీర్తో పునుగులా మేము ఎప్పుడు తినలేదు అని అంటారు ఎవరికైనా మీరు పెట్టినా కూడా, అంత టేస్టీగా ఉంటాయి. దీంట్లోకి మనం చట్నీ అలాంటివి ఏమి అవసరం లేదు. సాస్తో అయినా తినొచ్చు, లేదంటే కనుక డైరెక్ట్గా అయినా తినేయచ్చు. ఎందుకంటే మనం స్పైసెస్ అన్నీ యాడ్ చేసాం కదా, పక్కన కొంచెం ఉల్లిపాయలు అవి కోసేసి పక్కన పెట్టేసిస్తే ఎంతో టేస్టీ అయినా ఎమ్మీ అయినా. చూసారు కదా, పన్నీర్ పునుగులు అయితే రెడీ అయిపోయినాయి. ఇలా చూస్తుంటే పునుగులు లాగానే ఉన్నాయి కానీ ఇవి పన్నీర్తో చేశారా అనిపిస్తున్నాయి కదా. కానీ తింటే మాత్రం ఎంత అమృతంగా ఎంత అద్భుతంగా ఉన్నాయో ఎందుకు ఇన్నిసార్లు చెప్తున్నానంటే అంత టేస్టీగా ఉన్నాయి పన్నీర్ పునుగులు అనేవి. ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసేసుకుని సర్వ్ చేసేసుకుందాం. చూసారు కదా, ఎంతో ఎమ్మీ అయినా టేస్టీ అయినా పన్నీర్ పునుగులు అయితే రెడీ అయిపోయినాయి. ఎప్పుడు ఒకటే లాంటివి కాకుండా అప్పుడప్పుడు కూడా మనం డిఫరెంట్ డిఫరెంట్గా ప్రిపేర్ చేసుకుంటూ ఉంటే పిల్లలకి కూడా నచ్చుతుంది, ఇంట్లో వాళ్ళందరికీ కూడా కొంచెం డిఫరెంట్ టేస్ట్తో మనం తింటున్నాము అనని వాళ్ళు కూడా ఇష్టపడతారు. మరి ముఖ్యంగా ఈ రెసిపీ అయితే పిల్లలకి అయితే ఎంత బాగా నచ్చుతుందంటే, ఇక పిల్లలు మీ చుట్టూతోనే తిరుగుతూనే ఉంటారు మీరు వేసినంతసేపు, మమ్మీ ఒకటి ఇవ్వు మమ్మీ ఒకటి ఇవ్వు అనని. అంత టేస్టీగా ఉంటాయి ఈ పన్నీర్ పునుగులు అనేవి. మీరైతే ఈ వీడియోని అయితే అస్సలు మిస్ అవ్వద్దండి. ఈ వీడియో నా వీడియో మొత్తం చూస్తూ మీరు ఈ పన్నీర్ పునుగులని ఇంట్లో ట్రై చేసి మీరు కూడా ఈ టేస్ట్ని అస్సలు మిస్ అవ్వకుండా ఎంజాయ్ చేయండి. ఎప్పుడు ఒకటే లాంటి పునుగులు కాకుండా ఇలాంటి డిఫరెంట్ డిఫరెంట్గా కూడా మనము ప్రిపేర్ చేసుకుంటూ ఉంటే చాలా బాగుంటాయి, టేస్టీగా ఉంటాయి. ఇలాంటి టేస్ట్లను అప్పుడప్పుడైనా కూడా మనం ఒకసారైనా చేసుకుంటూ ఉండాలండి, అప్పుడే చాలా ఎమ్మీగా టేస్టీగా ఉంటాయి. మిస్ కాకుండా మీరు కూడా ఒకసారి ఈ పన్నీర్ పునుగులు అయితే ఇంట్లో ట్రై చేయండి. చూసారు కదా, ఇలా మనకి తీస్తే పన్నీర్ లోపల తినేటప్పుడు నోటికి తగులుతూ పైన ఏమో క్రిస్పీగా లోపలేమో సాఫ్ట్గా ఎంత బాగుందంటే ఇంకా చెప్పలేని మాటల్లో, అంత టేస్టీగా ఉంటుంది. మిస్ కాకుండా మీరు ఒకసారి ఇంట్లో ట్రై చేసి ఈ టేస్ట్ని అయితే ఎంజాయ్ చేయండి. చూసారు కదండి మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ క్లిక్ చేస్తే నోటిఫికేషన్స్ అనేవి వస్తాయి. మళ్ళీ ఇంకొక వీడియోతో రేపు కలుస్తాను. బాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.